కరెంట్ సి వ్యవస్థలో అన్ని మారుతుంట. టమాటా రేట్లు పెరిగాయి. తినడం మానేశావు నువ్వు? కొన్నాళ్ళు మానేసి ఉంటావు నువ్వు, రెండు రోజులు మానేసి ఉంటావు, మూడు రోజులు మానేసి ఉంటావు. హెరిటేజ్ ఎంతకి ఇస్తున్నాడు టమాటాలు చెప్పు నాకు దగ్గర. హెరిటేజ్ ఫ్రెష్ ఉంది కదా మీ సంస్థ. హెరిటేజ్ ఫ్రెష్ లో ఏమైనా 5 రూపాయలకి ఇస్తుందా? ఎందుకు ఇలాంటివన్నీ మాటలు నాకు తెలియక అడుగుతాను. చెప్పాము ఏమో మీరు మీరు మాట్లాడుకోవచ్చు, అడగండి ఏమైనా ఉంటే. ఆలిద్దరు తెచ్చుకోండి, ప్రజలు తేల్చండి. అభ్యర్థులు ముఖ్యమంత్రి ఎవరవ్వాలి కాదు మూర్తి గారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరవ్వాలి అది తేల్చుకోవాలి తప్ప ముఖ్యమంత్రి ఎవరవ్వాలి అనేటువంటిది ప్రజలు తెలుస్తారు. అది ఎవరు తేల్చాలో ఏంటో, ఎవరు అభ్యర్థి ఉండాలనేది ఆ పార్టీని తెలుసుకోవాలి తప్ప ముఖ్యమంత్రి ఎవరవ్వాలి అనేటువంటిది ప్రజలు అది తేల్చేది. రాష్ట్రం విడిపోవడానికి కారణం ఫస్ట్ 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 లెటర్ ఇచ్చింది ఎవరు? నామా నాగేశ్వరరావు లేకపోతే అశోక్ గజపతి రాజు వీళ్ళందరూ కలిసి వెళ్ళి మాకు ఇస్తే తప్ప ఊరుకోమని చెప్పి మాట్లాడింది ఎవరు? వాళ్ళ డాడీ కదా, వాళ్ళ డాడీ కాదు చెప్పు. అసలు ఈ బాబా నాకు కొత్త పేరు గుర్తొచ్చింది. అసలు ఈ బాబాకి బాబా అంటే బాబుగారు బానిస. ఈ బాబుగారు బానిసకి బాబుగారు ఏంటంటే అది ఆయన ఏంటి, ఏం పథకం చెప్తే ఆ పథకం మా పథకం, ఆయన ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మా స్టాండు, ఆయన ఏమంటే ఏం తానా అంటే మేము తందానా అంటాం. సో ఈ వ్యక్తిత్వం లేనటువంటి వారి కోసం లేదా కనీసం రాజకీయ సిద్ధాంతం లేనటువంటి వ్యక్తుల కోసం ఏం మాట్లాడమంటారు చెప్పండి? బ్రదర్ మీరేదో అడిగారు ఏంటి చెప్పు. అది కాదు అది కాదు వెళ్ళిపోలా. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు. ఆయన రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నటువంటి వారిని తీసుకుని వచ్చి మమ్మల్ని అంటే ఎలా తెలియక అడుగుతాం చెప్పండి? ఓ రాజకీయ పార్టీని పెట్టి హోల్సేల్గా అమ్మేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఓ రాజకీయ పార్టీని పెట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు విడతల వారీగా అమ్ముడుపోతుంది ఎవరు? ఇవన్నీ మాట్లాడి రాజకీయాన్ని వ్యాపారం చేసినటువంటి ఆ వ్యక్తి వచ్చి మమ్మల్ని అన్నవే నాకు తెలియక అడుగుతాను. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారికి కావూరి హిల్స్ అనేటువంటి ఒక కొండ మీద ఆయనకు ఒక ఇల్లు ఉంది. అంటే చాలామందికి ఉన్నాయనుకుంటే ఆయనకు ఒక మొన్నటి వరకు ఉంది. కొండ మీద ఇల్లు ఎలా కట్టాడు నాకు తెలియక అడుగుతాను. అంటే పునాదులు తీకుండా కట్టాడు ఎక్కడన్నా? మన చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు ఉంది, అది కొండే. కొండ కొట్టకుండా ఎలా ఇల్లు కట్టాడు చెప్పండి. ఎలాంటిది ఏమన్నా మాకు ఏదన్నా ఉంటే చెప్పమనండి. కొత్త సిస్టమ్ ఏదన్నా ఉన్నా లేకపోతే కొత్త టెక్నాలజీ ఏమన్నా ఉన్నా పునాదులు తీయకుండా ఇల్లు ఎలా కట్టాలో చెప్తే మేము కూడా చెట్లు కొట్టకుండానా అక్కడ రిసార్ట్లో లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కడతాం. మరి రాజధాని ఎక్కడ ఉంటే ఎక్కడికి రావాలి, మరి ఎక్కడికి వెళ్తాడు? రేపు రాజధాని విశాఖపట్నం వస్తే ఎక్కడే ఇల్లు కట్టుకోవాలి. ఆయన ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వాళ్ళ డాడీ వదిలేసి వచ్చేస్తే, వాళ్ళ డాడీ పారిపోయి వచ్చేస్తే మాట్లాడినటువంటి వ్యక్తి డాడీ డాడీ ఇక్కడే ఉందాం డాడీ అని చెప్పి అక్కడే ఉండిపోయినటువంటి వారు ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నం వస్తే ఏంటి, తాడేపల్లి వస్తే ఏంటి, ఇంకో దగ్గరికి వస్తే ఏంటి, మంగళగిరి వస్తే ఏంటి? రేపు ఆబ్వియస్గా రేపు ఆయన రావాల్సిందే విశాఖపట్నం. ఓ రాజకీయ పార్టీని నడపాలనుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర రాజధానిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పేముంది ఆయన మాట్లాడిన దాంట్లో? దాంతో నేను ఏకీపిస్తాను విశాఖపట్నం ఇల్లు కట్టుకుంటానంటే. చెప్పు ఎవరన్నారు? ఎవరు? నాది ఒక సలహా చెప్తావా ఆయనకి? అదే అంటే నువ్వే చెప్తే ఇంకా బాగా వింటారని. వీళ్ళందరూ చెప్పింది ఏం వింటారు చెప్పు? నువ్వో లేకపోతే మూర్తితో చెప్తే బాగా వింటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోను వాల్యూ పడిపోయింది అంటున్నాడు కదా.